నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. కుబీర్ మండలం మాలేగాం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కచ్చకాయల రేఖ భర్త శంకర్ తన ఓటు ఎవరో కావాలని గల్లంతు చేశారని, ఓటు వెంటనే సరిచేయాలని అన్నారు. లేని ఏడలో ధర్నాలు రాస్తా రంకులు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా ముఖ్య విషయం తెలియజేయనది ఏమనగా, పోయిన 5 సంవత్సరాల కాలంలో గౌరవ కచ్చకాయల శ్రీమతి కచ్చకాయల రేఖ శంకర్ గారు, ప్రస్తుత ఆజీమాజీ సర్పంచ్ గారు, ఈరోజు ముఖ్యంగా తెలియజేయనది ఏమంటే, ఈరోజు ఓటర్ లిస్టు ప్రచురణ చేసి నిన్న రోజు ఆన్లైన్ ఇవ్వడం జరిగింది. అందులో కావాలని తాజా మాజీ సర్పంచ్గా ఉండి కూడా ఇప్పుడు జనరల్ అభ్యర్థిగా రిజర్వ్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తాజా మాజీ సర్పంచ్ యొక్క భర్త పేరు ఓటర్ లిస్టులో గల్లంత చేయడం జరిగింది. అది కొందరు రాజకీయ పార్టీలో, కొందరు కావాలనో ఆన్లైన్లో డిలీట్ చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏమనగా, పోయిన 7 డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశాం. ఆ ఓట్లో ఓటర్ లిస్టులో పేరుంది, మనము ఓటేశాం. ఆ ఓటర్ స్లిప్ కూడా ఉంది, దానికి కూడా నిరూపణ చేయడం జరిగింది. నిన్ననే జేసీ గారికి, ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మొన్న పెట్టే కలర్ కూడా ఇంతవరకు పోలే ఓటేసింది. ఈ కలర్ కూడా ఇక్కడనే ఉన్నది, దాదాపు 4 రోజుల్లో కూడా కాలేదు. కావాలనే రాజకీయ ప్రత్యర్థుల కుట్రతో ఓటును డిలీట్ చేయడం జరిగింది. కావున ఇది ప్రభుత్వ అధికారుల పొరపాట, మరి ఎవరి పొరపాటో, దీనిపైన తప్పకుండా యాక్షన్ తీసుకొని ఓటర్ లిస్టులో తిరిగి పేరు చేరుస్తూ మమ్మల్ని న్యాయం చేయగలని ఆశిస్తున్నాం. లేకపోతే దీనిపైన కఠిన చర్య తీసుకోవడానికి ఎన్నికల కమిషనర్ గౌరవ్ నాగిరెడ్డి గారికి లిఖిత పూర్వకంగా తెలియజేస్తామని నేను తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఈ నోటిఫికేషన్ నామినేషన్ కన్నా మొదలు ఓటర్ లిస్టులో ప్రచురణ చేస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే మూకుమ్మూడిగా ధర్నా ద్వారానో దేని ద్వారానో కమిషన్ గారికి లిఖిత పూర్వకంగా ఇచ్చి దాని మీద చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. బైంసా పట్టణం రాహుల్ నగర్ లోని ఆల్ఫోర్ స్కూల్లో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు వేషధారణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. వచ్చి ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా, మెల్లా మెల్లగా చేరింది సందడి మొత్తం పల్లెంతా, పండగ తెచ్చిందో చూడో కేరింత, పంటలు తెరిచేరే ఆనందం జోరే, కష్టాల భోగి మంటలు చల్లారే, రంగు రంగులతో వచ్చే సంక్రాంతి కాంతి, రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, సిరి సంపదలెన్నో ఇచ్చే కాంతి, తెల్ల తెల్ల వారింది వెలుగే వచ్చి ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా. మా పల్లె సీమలోన చలి భోగి మంటల మా ముందు కో
వచ్చింది సంక్రాంతి, మా ఇంటి ఆడవారు ఇట్లా ముగ్గు వేసి నింపేది రంగుల సంక్రాంతి. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా, చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. మలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి, చేలా మనమంతా ఒకటయ్యే పండుగలా వచ్చే ఈ సంక్రాంతి. బంధువులను కలిసి భగవంతుని ధ్యానించే భక్తులను గమార్చే ఈ సంక్రాంతి. కుబీర్ మండలంలోని కుప్టి గ్రామంలో వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలంటే రోడ్డు పక్కన కూసోవాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీలో నెట్వర్క్ రాకపోవడం వల్ల ఎండలో వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నారు. బైంసాపట్టణంలోని వేదం తపోవన్ పాఠశాలలో సంక్రాంతి పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అరే బోలా బంగారు నేల పచ్చని పల్లెలే, ఆనింగి నేల కనువిందయ్యేలా సంక్రాంతి పండగే. రే బోలా బంగారు నేల పచ్చని పల్లెలే, ఆనింగి నేల కనువిందయ్యేలా సంక్రాంతి పండగే.
మధ్యాహ్న సూర్యుడే మకర రాశి రాగా ఒంగోలు గిత్తలేవు పందుకోగా పచ్చని పంటలే బంగారం కాగా రైతన్న ఇంటికి రత్నాల రాక పోలా రే పోలా బంగారు నేల పచ్చని పల్లెలే ఆనింగి నేల కనువిందయ్యేల సంక్రాంతి పండగే దిక్కున చూడు కోడి పందల జోరు ఈ దిక్కున చూడు పతంగుల హోరు కృష్ణ గోదావరి నదుల సవ్వడులే పిండి వంటలతో చేసే పిల్లలు సంక్రాంతి వాతావరణం ఈరోజు కనబడుతుంది ఎందుకంటే భోగి మంటలు ఏంది హరిదాస్ కీర్తనలు ఏంది ముగ్గుల పోటీ సంక్రాంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు చేస్తారు ఈరోజు వేదం తపోవనంలో పిల్లలు చాలా సంతోషంగా గడుపుతున్నారు ఇది ఈ సంస్కృతి ప్రతి సంవత్సరం చేసుకుంటూ పిల్లలకి పండుగల గురించి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తే ఇంకా చాలా బాగుంటుంది కార్యంలో రేపటి నుంచి సెలవులు ప్రారంభం కాతున్నాయి కాబట్టి సంక్రాంతిని ముందుగానే జరుపుకోవడం జరిగింది ఈరోజు విద్యార్థులందరూ ఉత్సాహంగా రంగోలీ కార్యక్రమం అదేవిధంగా మన సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మన దేశ సంస్కృతి పండుగల రూపంలో ఉంది పండుగను రక్షించినప్పుడు మాత్రమే మన సంస్కృతి మన దేశం రక్షించబడుతుంది కాబట్టి విద్యార్థులకు చిన్నప్పటి నుండి మన పండుగలు మన సాంప్రదాయాలు పద్ధతులపై స్పష్టమైన అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పేరెంట్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ముదోల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆటో చెట్టుకు ఢీకొనడంతో మోసిఫ్ మోయినుద్దీన్ అనే 15 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ముదోల్ మండల కేంద్రంలోని రవీంద్ర పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన వృత్యాలు కళ్లకు కట్టే విధంగా ఆకట్టుకున్నాయి. లోని రవీంద్ర స్కూల్ పాఠశాలలో చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. సంక్రాంతి పండుగ గురించి మా పిల్లలకు తెలియజేశాము. అయితే సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు గాలిపటాలు ఇవన్నీ. అయితే సంక్రాంతి అనగానే సంక్రాంతి మనకు 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. అయితే ముక్కనుమ అని ఇంకా 4వ రోజు కూడా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో జరగాలని ఆ రోజు ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా గాలిపటాలు ఎగురవేస్తాము.
అదే విధంగా సంక్రాంతి రోజు హరిదాసులు వారి వచ్చినట్లయితే మన ఇంటి ముందర వచ్చి హరిదాసుల వారికి మనము దానం వేస్తాము. అయితే సంక్రాంతి పండుగకి కొత్త ధాన్యాలు అన్ని మన ఇంటికి వస్తాయి కాబట్టి అన్ని ధాన్యాలు అన్ని పంటలు మన ఇంటికి వస్తాయి కాబట్టి మనం చాలా ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా లాస్ట్ కనుమ రోజు ఇది పశువుల పండుగ అని కూడా అంటారు, ఎందుకంటే ఆ రోజు కోడి పందాలు ఎడ్ల పందాలు అలాంటివి చాలా బాగా ఘనంగా జరుపుకుంటాము. గ్రామాల్లో అయితే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా ముక్కనుము అంటే ఆ రోజు మాంసాహారం అంటే చికెన్ మటన్ అలాంటివి వండుకొని తింటారు. అంతేకాకుండా ఈ పండుగకి మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటిదంటే ఒక వారం రోజుల ముందు నుంచే పిండి వంటలు చాలా చేసుకుంటాము. చక్నాలు, అప్పాలు, అరిసెలు, నువ్వులుండలు ఇలాంటివి. అదేవిధంగా సంక్రాంతి రోజు నువ్వులు బెల్లం దానం చేస్తే కూడా మంచిదని చెప్తారు. అంటే మనకు ఉన్నటువంటి ఏదైనా ఆపదలు తొలగిపోతాయని నమ్మకం అన్నట్టు. అందుకే ఆ రోజు నువ్వులు బెల్లం అందరికీ. అవామ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.